ఈరోజు చాలా శుభదినం. జగిత్యాలలో అతి పురాతనమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చింతకుండవాడలో ఈరోజు సంఘభవనం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్న సంజయన్న గారికి, మరి వార్డు ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగిత్యాలలో మొట్టమొదటిగా మాదిగ సామాజిక వర్గం మరి చింతకుండవాడలో నివాసం ఉండేది. 1962 గాంధీనగర్ ఏర్పడగా ఇక్కడ కొంతమంది గాంధీనగర్కు వెళ్ళడం జరిగింది. మరి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మాదిగ సామాజిక వర్గానికి చింతకుండవాడకు సంబంధించినటువంటి మరి అభివృద్ధి పనులు గతంలో ఏది జరగలేదు. మరి ప్రాంతం యొక్క ఆకాంక్షను ఎరిగి సంజయన నాయకత్వంలో జగిత్యాల సామాజిక వర్గానికి మొట్టమొదటి చింతకుండవాడ మాదిగలకు ముఖ్యమైనదని చెప్పి అందరం కూడా అభ్యర్థిస్తే, డిఎంఎఫ్టీ నిధులతోని దాదాపు 950,000 మరి షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. షెడ్ నిర్మాణంతో పాటుగా గాంధీనగర్ కూడా 950,000, కిలగడ్డ కింద పైన 450,000, 450,000 మొత్తం అన్ని సంఘాలకు కూడా అందరూ కూడా గౌరవంగా ఉండే విధంగా ఆయా వార్డులో ఉన్న వాళ్ళు కూడా అక్కడనే సౌకర్యంగా పెళ్లిళ్ళు కానీ మరి కార్యక్రమాలు చేసుకునే విధంగా వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంపీ మేడం గారు, మాజీ ఎంపీ మేడం గారు, కవిత గారు, ఈ ప్రాంతం ప్రజల కోసం మరి పక్కనే చింతకుండ చెరువు ఉండి గతంలో దుర్గంధంతో నిండుకొని ఉన్నది, ఇక్కడ నిలబడాలంటే ముక్కు మూసుకునేటువంటి పరిస్థితి, ఏ నాయకుడు వచ్చినా కానీ కూడా ఇక్కడ ఉండేది కాదు. అయినప్పటికీ కూడా మేడం గారు మరి దానికి కూడా మరి 3 కోట్ల నిధులతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేసుకున్నాం. ఒక ఆనందమైనటువంటి ఒక శోభితమైనటువంటి ఒక చింతకుండ చెరువును అభివృద్ధి చేసుకున్నాం. పక్కనే మరి శ్మశాన వాటికకు కూడా 80 లక్షలు మంజూరు ఇప్పించుకున్నాం. మొన్ననే మరి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు కూడా పనులు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న కూడా అక్కడ చెట్లు కూడా దించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సంజయన నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా గౌరవంగా, జగిత్యాల ఉన్నటువంటి ఇతర సామాజిక కులాలతో కూడా గౌరవంగా ఉండే విధంగా సామాజిక భవనాలకు కానీ, శ్మశాన వాటికలకు కానీ, చింతకుండ చెరువు కానీ, అదేవిధంగా ఆ వాడకట్లు ఉన్న మౌలిక సదుపాయాలన్నింటి కూడా వారు చింతచూసుకొని మరి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేడం కవిత గారు ఆధ్వర్యంలో వారు కూడా అనేక మార్లు కూడా మరి ప్రాంతం గురించి ఇక్కడ
మన మంచిర్యాల బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కవిత మేడం గారికి బ్రహ్మరథం పట్టిన సంగతి మనందరికీ తెలిసే. రాబో రోజుల లోపల ఇంకా మన అభివృద్ధి కావాలంటే సంజయ్ అనే నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, అదేవిధంగా కవిత మేడం గారు కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల పక్షాన మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మిగిలిపోయినటువంటి పనులుంటే కూడా మొన్న కొంతమంది మాట్లాడుతూ మేము మొన్ననే సమాధానం చెప్పినాం, మేము ఏం జరగలేదని చెప్పి, రాబోయే రోజుల లోపల ఇంకా 4 సంవత్సరాల లోపల సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్కు ధీటుగా జగిత్యాలలో అభివృద్ధి జరగబోతుంది, అది సంజయ్ నాయకత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, కొత్త బస్టాండ్ నుంచి మామిడి మార్కెట్ దగ్గర కూడా మన డివైడర్ సెంట్రల్ లైటింగ్ కూడా అది కూడా మనం మంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మరి టీఆర్ఎస్ పార్టీకి సంజయ్ నాయకత్వానికి రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు, జై తెలంగాణ. ఎందుకంటే పాతకాలంలో దళితులు అంటేనే ఊరు బయట పెట్టేవాళ్ళు. ఇది ఒక్కటి నిదర్శనం, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడానికి ఇది ఒక్కటి నిదర్శనం. వీళ్ళందరికీ నేను కూడా ఇదే వాడకట్ల వృత్తి వ్యక్తిగా, ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా దళితులే, కానీ మాకు కులాంతరాలు లేవు, వాళ్ళతో కలిసిపోయి ఇక్కడ చాలామంది వరుస పెట్టి పిలుచుకొని ఉంటారు, అన్న తమ్ముడను బాపారే, వాళ్ళందరికీ మాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం దృష్ట్యా వీళ్ళు ఒకసారి నా దృష్టికి తెచ్చారు, మా కమ్యూనిటీలు పూర్తి అయితే బాగుండని వీళ్ళు నలుగురు రమ్మని అన్నగారు కలవడం, వారు పెద్ద మనసుతో ఆశీర్వదించి అలా 920,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిన గొప్ప ఘనత మన మాజీ ఎంపీ కవితక్క గారిది, మరియు మా డాక్టర్ సంజయన్న గారిది. సంజయన్న పెద్ద మనసుతో ఇది ఒక్కటే కాకుండా మా గాంధీనగర్లో కూడా ఒక 920,000, దీనికి 920,000, మళ్ళీ మా యాదవ సంఘానికి కూడా మా సంఘానికి కూడా ఇచ్చి, ఇలా జగిత్యాలలో మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయో ప్రతి కులానికి అందరూ సమానంగా గౌరవంగా బతికే విషయంగా అన్ని కులాలను గౌరవించి అన్ని కుల సంఘాల గౌరవాలను కూడా తెలియడం జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన ముఖ్యమంత్రి గారిది, వారికి మనం ఎప్పుడు ప్రజలు నిండుగా అండగా వారి కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరిని నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు చూసినా ఏ కుల సంఘాల కోసం, నేను కూడా గతంలో 30 ఏళ్ళు రాజకీయాలను, కానీ ఎంతోమంది కుల పెద్దలు తీసుకుపోయి ఏ నాయకుని దగ్గర సంవత్సరాలు కావాలి కాసిన 50,000 ఇచ్చినా కానీ అంతకన్నా ఎక్కువ ఇచ్చిన దాఖలు లేవు. కానీ ఇప్పుడు అడగంగానే ఎన్ని నిధులు ఇచ్చినా మా సంజయ్ గారికి ముఖ్యంగా వీళ్ళందరూ రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆలోచన ప్రజలకు సౌకర్యం ఉండాలని చెప్పి జగిత్యాలను జిల్లా చేయడం, దానికి అనుగుణంగా అక్కగారు ఎంతో కృషి చేసి జగిత్యాలకు 50 కోట్లు ఫస్ట్ విధంగా 50 కోట్లు మంజూరు చేసిన ఘనత మన కవిత గారిది. గతంలో ఈ 70 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా ఎప్పుడు ఇన్ని నిధులు వచ్చిన దాఖలాలు లేవు, ఎప్పుడో ఒకసారి చుక్కరో పెరియలో 5 లక్షలు అయితే దాన్ని చాలా గొప్పగా చెప్పుకోరు, కానీ 5 లక్షలు కూడా దుర్వినియోగమైపోయినాయి. 5 కోట్లు ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ప్రజల సౌకర్యార్థ కోసం జిల్లాలు కానీ ఇలా ఈ మురికి చింతకుండ వాడకు కనీసం కట్ట దిగుస్తాను కూడా భయపడేవాళ్ళు, ఇలా దానికి ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఇలా ట్యాంక్ బండ్గా మార్చడం కూడా గొప్ప విషయం. అదేవిధంగా చెరువుల అభివృద్ధి, మన 24 గంటల కరెంటు, ఇలా రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రతి రైతుగా వ్యవసాయం చేసే లాభం లేదని, వ్యవసాయం గురించి కూలీలుగా మారిన సంగతి కూడా చాలామంది తెలుసు, బంగళాలు అక్కడ నీళ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి రైతు బాధ ఏందో తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు రైతు బంధు డబ్బులు ఇచ్చి కూడా 24 గంటల కరెంటు ఇచ్చి, ఏ పేద రైతు కానీ ఏ కారణంలో కానీ చనిపోయిన రైతుకు రైతు బీమా కల్పించిన మహానాయకుడు ముఖ్యమంత్రి గారు, వారికి జీవితాంతం మా రైతుల తరఫున నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నా. ఎందుకంటే వారికి ఎన్ని వేసినా కూడా రైతులు చాలా తక్కువనే, ప్రతి పేద వాళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రిని మనం చిరకాలం కాపాడుకోవాలి. దశాబ్దాల పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించేదానికి మనం అందరం సహకారం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ 24 వాడ ప్రజలకు మరి ఎప్పుడు నేను అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ విషయం ఉన్నా నేను వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. సంతోషం ఈరోజు, ఎందుకంటే సంజయన్న చేతుల మీదుగా మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్న కుల సంఘాల వారికి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, మరి వారికి వారి యొక్క అన్ని శుభకార్యాలు చేసుకునే విధంగా మరి వారు ఈ భవన నిర్మాణాల కోసం ఫండ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చింతకుండా
సంఘానికి 9,20,00,000 రూపాయలతో షెడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు గతంలో మినీ ట్యాంక్ బండ్ కూడా చేపట్టడం జరిగింది. సంజాన ముఖ్య దృశ్యం ఒకటే, జగిత్యాల పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా సౌకర్యాలు ఉండాలని, అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని ఒక ఆలోచనతోనే వారు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడే శంకర్ గారు చెప్పారు, అన్న దామోదరరావు చెప్పిండు, మరి జగిత్యాల పట్టణం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, గతంలో ఏ విధంగా ఉండే, గతంలో ఉన్న పారిశుద్ధ్యం ఎందుకు కుంటుపడేది, ఎందుకు మెరుగుపడలేదు, మరి సంజయాన్ని తీసుకుపోయే చర్యలు ఏంటిది. నిన్న కూడా మనం చూసినాం, సంజయాన్ని నిన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చొని 7,20,00,000 రూపాయలకు ఇమీడియట్ మంజూరు చేయాలని, 3,00,00,000 రూపాయలకు సంబంధించిన ఎస్ఎఫ్సికి సంబంధించిన పనులు కూడా షార్ట్ టెండర్తో పనులు పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్పి కానీ, మున్సిపల్ అధికారులు, కలెక్టర్లు కానీ అందరు అధికారులతో ఎల్లవేళ్ళ సమావేశమవుతూ మరి అన్ని చర్యలు తీసుకుంటారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కావాలని సంజయనతో అభివృద్ధి అవుతలేదు, జగిత్యాల ఏం జరిగిందని గతంలో 40 సంవత్సరాల నుంచి కూడా చేయని పనులు కూడా చేస్తున్నా చెప్పుకున్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కావున దయచేసి సంజయన చేసే అభివృద్ధికి, సంజయన చేసే అభివృద్ధికి అందరూ కూడా తోడునివ్వండి. వారి సంక్షేమం కోసం మీరందరూ కూడా పాటుపడాలని, జగిత్యాల అభివృద్ధి కోసం మనం ముందుకోదాం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి కావాలి, జగిత్యాల పట్టణం జుడాగా ఏర్పడాలి, జుడాగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు అన్ని మిగిలిన సౌకర్యాలు ఉండే విధంగా సంజయన ఉంటాడు కాబట్టి జగిత్యాల పట్టణంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 45 వాళ్ళు అందరూ కూడా అత్యధిక మేడలో గెలిపిస్తారని ఆశిస్తూ, మరి ఈ వార్డు ప్రజలు కూడా మరి సంజయనకు ఒక కానుకగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని గెలిపించి జగిత్యాల పట్టణంకు అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ సంజయని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈనాడు జగిత్యాల పట్టణంలోని చింతకుట్ట చెరువు నానుకుని ఉన్న చింతకుట్ట ఎస్సీ కాలనీకి భవనంలో మిగతా భాగం 9,20,000 తోటి నిర్మించి ఈనాడు ప్రారంభోత్సవం చేయిస్తున్న ఈ సంఘ అధ్యక్ష సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ కౌన్సిలర్ బాలే శంకర్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న దేశాయన గారికి, పట్టణాధ్యక్షులు పెద్దలు సతీష్ అన్న గారికి, మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు మా ఏఈ గారికి, ప్రకాష్ గారికి, శంకరయ్య గారికి కూడా, కాంట్రాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రికార్డు సమయంలో దీన్ని పూర్తి చేయించిన అధికారులు కూడా దీన్ని గెలిచి 1.5 సంవత్సరం పూర్తయింది. కానీ అంతకుముందే మన ప్రీతం నాయకురావు ప్రీతక్క గారి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణంలో ఏమేం కావాలి అని కొంత ఒక ప్రణాళిక బద్ధంగా అందరూ ప్రారంభం చేశాం. అప్పుడున్న పరిస్థితులలో నేను ఓడిపోయి ఉండడం, స్థానికంగా ఎమ్మెల్యే వేరు, మున్సిపల్ చైర్మన్ గారు అయితే మీకు తెలియంది కాదు, ఆ పాలకవర్గం అంతా మొన్న వర్షాలు పడడం నెల రోజుల దానికి కూడా వాళ్ళే ఉండి, ఆ తర్వాతనే స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు, తర్వాత కమిషనర్ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి నడిపిస్తూ ఉన్నాం. అయినా కొన్ని ఒడిదొడుకులు, దానికి తోడు ప్రీతమ నాయకురాలు కొంతమంది చేసిన కుట్రల వల్ల ఈ మధ్యన పత్రికల్లో చూస్తున్నారు, కుట్ర నిజంగా చెప్పాలంటే కుట్రల వల్లనే కవిత గారు ఓడిపోయారు తప్ప పనిచేయకుండా కాదు. కొందరు మాట్లాడినచ్చు 5 రోజులలో వేస్తాం, 10 రోజుల్లో వేస్తాం, బాండ్ పేపర్లు రాసిస్తాం అన్నారు. కానీ మేము 200 రోజులైనా ఇదివరకు ఏం దిక్కులేదు. కానీ మేము టైం బౌండ్ పెట్టలేదు, జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో పనులు ప్రారంభించడం, కొన్ని ఈ రకంగా పూర్తి చేసుకుంటారు. మరి అలా పోతే చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అయిపోయింది, గాంధీనగర్లో కమ్యూనిటీ హాల్ చెత్తబడ్డది పూర్తి కాబోతుంది, యాదవ సంఘం అది పూర్తి కాబోతున్నది, దళితులు మైనారిటీలు ఉండే అమీనాబాద్ ప్రాంతం నుండి గుట్టరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతోమంది హిందువులు కూడా పోయే రోడ్ 85 లక్షలతోటి పూర్తయింది, యాదవ సంఘం భవనం పూర్తయింది, అదేవిధంగా అక్కడ వెల్మ సంఘ భవనం కూడా పూర్తవుతుంది, ముదిరాజ్ మహిళా సంఘ భవనానికి కూడా 4,60,000 శాంక్షన్ చేయించడం, ఆ పని కూడా నడుస్తూ ఉంది. ఇటు ఖడ్గ సంఘ భవనం,
అదేవిధంగా మన నకాసి బాణాలు ఇవన్నీ కూడా ఒకటొకటి చెప్పుకుంటా పోతే మనం చెబుతాం. దాంతోపాటుగా రోడ్ల విస్తరణ కార్యక్రమం చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీస్ ఉంటే తీసేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టేసాం, ఇంకా కొన్ని అయిపోతూ ఉన్నాయి. ఆర్డీఓ ఆఫీస్ ప్రాంతాల్లో కూడా తీయడం జరిగింది, డ్రైనేజ్ కూడా కట్టడం జరుగుతుంది. పోలీస్ క్వార్టర్స్ కూడా వాళ్ళ తీసిన తర్వాత తెలుస్తలేదు, కానీ అంతకుముందు చాలా ఇరుక్కుండేది. పాత బస్టాండ్ ఒక పక్కన అయిపోయింది, రేపటి నాడు ఓల్డ్ బస్టాండ్, ఓల్డ్ హై స్కూల్ కూడా తీయడం జరుగుతుంది. దానికోసం 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ రోడ్ మన ఇంటి ముందట మన వాకిలు చూస్తేనే ఇంత ఎట్లుంటో పరిస్థితి తెలుస్తుంది. ఊళ్ళకి ఎంటర్ కాగానే ఒక మంచి డివైడరు, చెట్లు, సెంట్రల్ లైటింగ్ ఉంటే అరే జగిత్యాల బాగుండదు అనుకుంటాం. నేను నిన్ననే నిర్మల్ పోయించిన ఆదివారం నాడు ఎంత బ్రహ్మాండమైన డబల్ రోడ్ ఇటు మంచిర్యాల చౌరస్తా కలిసి ఖానాపూర్ చౌరస్తా దానికి డబల్ రోడ్, అది చూస్తే చాలా అందంగా ఉంది. వేములవాడలో చూసినాం బైపాస్ రోడ్ మొత్తం డబల్ రోడ్ అయిపోయింది, చెట్లు పెట్టేసారు, డివైడర్ లైట్లు. వేములవాడ యువకులు వ్యాయామం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంక్ నిధులు వచ్చాయి. బ్రహ్మాండంగా జిమ్లు వస్తే రొట్లనే పెట్టుకున్నారు, వేములవాడలో పెట్టుకున్నారు. జగిత్యాల పాలకవర్గం పట్టించుకోకపోతే అది డిటర్ వాపస్ పోయింది. మంచి కంపెనీ అంటే ఈ రకంగా గతంలో అశ్రద్ధ, కానీ ఈనాడు మేము విడతల వారిగా పనిచేసుకుంటా పోతున్నాం, ప్రజలు చూస్తున్నాం. అదేవిధంగా 95 లక్షలతోటి 12 రోడ్లు టెండర్ అయినాయి. ఆ పనులు మంగళవారం నుంచి ప్రారంభం చేస్తామని చెప్పడం మీకు తెలియజేస్తాను. పట్టణం 95 లక్షల రూపాయలతోటి 12 రోడ్లు, 9వ వార్డు 38, 34, 35, పాత 8వ వార్డు, 3వ వార్డు, ఇంకా కొన్ని ఏదో ఉన్నాయి. ఈ రకంగా 21వ వార్డులో కూడా ఉన్నాడు, 9 వార్డులలో 12 వర్క్. ఇక్కడ కూడా గాంధీనగర్ ఏరియా ఇవన్నీ కూడా రేపు గురువారం నుండి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది, ఓన్లీ స్థల పరిశీలన చేసుకుంటారు, కాంట్రాక్టర్ ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గోవిందపల్లెకు ఒక్క రోడ్డు కూడా సరి ఉండేది కాదు, బస్టాండ్ ఎదురుగా డిఎస్పీ ఆఫీస్ పోయే రోడ్డు బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది, ఇంకా ఒక రోడ్డు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన జమా మసీద్ నుంచి ఎస్కేఆర్ దగ్గర దగ్గర 4.5 కోట్లతో రోడ్ వేసాం. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేవాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. ఆ రోడ్డు నూనె వస్తే కారుతుంది, అంత అద్దంలాగా చేసాం. రేపటి నాడు 21వ తేదీ 22వ తేదీ నాడు క్లాక్ టవర్ నుండి ఆ రాంబాదార్ రోడ్డు కూడా ప్రారంభమవుతుందని చెప్పి, పని ప్రారంభమవుతుందని చెప్పి మేము. అదేవిధంగా ఈద్గా కోసం ముదిరా సంఘ భవనం కోసం, మున్నూర్కాపు సంఘాల భవనం కోసం టెండర్లు అయిపోయినాయి. ఈద్గా, ముదిరాజ్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి సంఘ భవనానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి పేర్లు నేను చెప్పలేకపోతున్నా, చాలామంది పదే పదే నా వెంట ఉండి ఇవాళ నన్ను బలోపేతం చేస్తూ జగిత్యాల పట్టణ అభివృద్ధి కృషి చేస్తున్నారు. దీంట్లో యువతది కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉన్నది. మా తమ్ముడు గంగాధర్ ఉన్నాడు, ఇంత ఫాస్ట్గా ఫ్యాబ్రికేషన్ చేసి ఇచ్చాడు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ప్రతి వాళ్ళ ఇటు అధికారుల సహకారం, నాయకుల సహకారం, మీ మీడియా సహకారం ఉండబట్టే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా పెద్ద ఎత్తున మహిళల కోసం ఒక మంచి, ప్రత్యేకంగా కవితక్క గారు చెప్పారు, 20 లక్షలతోటి వ్యాయామశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం మీ అందరికీ తెలుసు. 20 లక్షలతోటి మరి ఈ రకంగా చాలా పనులు చెప్పుకుంటా పోతే చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పని పనులు కూడా ఎన్నో చేసినాం. 2 కోట్లతోటి సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. మరొక విషయం ప్రత్యేకంగా తెలిసిన మీ అందరు కావాలంటే లెటర్ కాపీ కూడా ఇస్తా. జగిత్యాల ఈ రోడ్డు రద్దీ తగ్గడానికి 2005లో రోడ్డే వదిలేసారు, రైల్వే గేట్ అడ్డం పెట్టారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, 5 సంవత్సరాలు బీజేపీ రైల్వే మంత్రి దగ్గరికి కవితక్క గారు నేను వ్యక్తిగతంగా పోయి కలిసి వచ్చినాం, పనులు ప్రారంభం కాలే. చివరికి కవితక్క గారు వారి ఎంపీ నిధుల నుండి 42 లక్షలు నిధులు పెడితే ఇప్పుడు మళ్ళీ రైల్వే గేట్ కొత్తగా పెడుతున్నారు.
దానికోసం ఇదే ఆర్డీఓ గారు నేను రైల్వే అధికారులపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి పంపడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మేము పెడతా ఉన్నాం. దయచేసి ప్రజలు సహకరించాలి. ప్రతిపక్ష నాయకులు విమర్శించడమే పని కాదు, అభివృద్ధి కూడా సహకరించాల్సిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ చింతకుంట ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ మాదిగలు ఉంటారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ కూడా మా అమీనాబాద్ మైనార్టీ సోదరులు ఉన్నారు, అమీనాబాద్ మైనార్టీ సోదరులు ఉన్నారు, మా బాలసాహెబ్ పెద్దలు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకు కూడా నిధులు 9,20,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. అక్కడ ఒక 8 గుంటల స్థలం ప్రభుత్వ స్థలం ఉంది, నిరుపయోగం ఉంది, కొంత ఆక్రమణకు గురవుతుందని చెప్తే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇస్తే సరినాలు కుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం సోదరులు కూడా చాలా బీదవాళ్ళే, వాళ్ళు పెళ్లి చేసుకున్నామన్నా పూడి చేసుకున్నా స్థలం లేదు. అదేవిధంగా మా పెద్ద సోదరులు బాల సోదరులు ఉన్నారు, బాల సోదరులకు కూడా డబ్బు శాంక్షన్ అయింది, మైనార్టీస్ కూడా నిధులు పెట్టినాం. దీనికి దేశాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. నిన్ననే కలెక్టర్ గారు 7,24,00,000 ప్రతిపాదనలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. తప్పకుండా ఆ పనులు కూడా మీరు చేస్తామని చెప్తే తెలియజేస్తాం.